హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగు అమ్మాయి. నేను మీ శ్రీవిద్యని. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి ఉమెన్స్ కార్నర్లో. ఈరోజు నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా మందికి ఉంటూ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మెయిన్గా మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక పెద్దగా మనకి ఏమి హార్మ్ఫుల్ ఏం కాదు. బట్ అయినా సరే ఇన్ కేస్ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓకే 2-3 మంత్స్ తర్వాత మనకు వచ్చిందంటే కనుక హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ లైట్ బ్లీడింగ్, ఆర్ ఇంకా ఏంటి అంటే ఎక్కువగా పెయిన్ రావటం కానీ, ఆర్ నాసియా, వామిటింగ్స్, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావటం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇర్రెగ్యులర్గా మనకి ఈ యొక్క వేస్ట్ బ్లడ్ అనేది పోవటం వల్ల మనం బాడీ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఇది కూడా మీరు ఎవరిని గమనిస్తే ఖచ్చితంగా మనకి మనం అది ఫేస్ చేస్తామన్నమాట, చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ అనేది ఈ యొక్క సైకిల్ అనేది ఎవ్రీ మంత్ జరగటం కరెక్ట్గా జరిగితే చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వచ్చే వాళ్ళకి నేను ఒక మంచి డ్రింక్ అనేది షేర్ చేస్తాను. సో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ డ్రింక్ అనేది. మెయిన్గా మీకు ఇన్ కేస్ ఇంకొక 1 వీక్లో మీకు ఒక పీరియడ్ అనేది వస్తుంది అన్నప్పుడు మీరు ఈ యొక్క డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్ మీల్ భోజనం అయిన తర్వాత అలా మీరు 2 టైమ్స్ మనం మీల్ తీసుకుంటాం కాబట్టి సో డేకి 2 టైమ్స్ అనేవి మనం తీసుకుంటే ఈ యొక్క 7 డేస్లోనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఒక 7 డేస్ తర్వాత మనకి ఈ యొక్క పీరియడ్ అనేది ఆన్ టైంకి రావడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈ యొక్క డ్రింక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా రీజన్ చెప్పాలి అంటే కనుక ఎందుకని ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అంటే మెయిన్గా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. సో హెల్దీ వెయిట్ మనం మెయింటైన్ చేయకపోవటం వల్ల, ఒబిసిటీ వల్ల కావచ్చు. సో ఇంకా ఇలాంటి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. సో వాటి వల్ల ఇన్ కేస్ మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మనకి ఒక లైక్ పీరియడ్స్ అనేవి రావు. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మెనోపాజ్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని రీజన్స్ అనేవి ఉన్నా. సో మనకి ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని తెలుసుకోవటం అంటే కనుక 6 వీక్స్ కానీ దానికి మించి కానీ మనకి ఇంకా పీరియడ్ అనేది రాకపోతే మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి అని మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని చెక్ పెట్టడానికి ఈ యొక్క జ్యూస్ ఏంటో చూద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు ఈజీగా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చెక్ పెట్టడానికి ఇక్కడ నేను ముందుగా అయితే కనుక శతవారి పౌడర్ అంటారండి, మనకి ఆస్పరాగస్ అంటారు, అలాగే మనకి బటర్ మిల్క్ రూట్ అంటారు. సో ఇది ఏంటి అంటే గనక మనకి ఒక హర్బ్ నుంచి మనకి ఇది తీసుకుంటారండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు దీని గురించి. సో ఇది మనము వాడటం వల్ల మనకి ఏంటంటే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి అమ్మాయిలకి. సో ఇది మనకి ప్యాక్లోకి మనకి ఇది ఒక శతవారి వస్తుంది పౌడర్, అలాగే హనీ ఒక స్పూన్ వస్తుంది. సో ఎలా వాడాలి, ఏంటి అసలు దీని ఉపయోగాలు అన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట, అందులో మనం ఈజీగా చూసుకోవచ్చు. సో ఇదైతే కనుక నేను నేచర్ ష్యూర్ నుంచి శతవారి పౌడర్ అనేది తీసుకున్నా. ఇంకా దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మనం చూద్దాము, అలాగే దీని యొక్క లాభం ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకుని ఒక 1/4 స్పూన్ అనేది ఈ శతవారి పౌడర్ అనేది తీసుకున్నానన్నమాట. సో ఇది డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఇలా పౌడర్ తీసుకుని అందులోకి మీరు ఒక హనీ అనేది యాడ్ చేసేసుకుని ఒక ముద్దలాగా చేసేసుకుని డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ చేసేయచ్చు. సో ఇది ఇలా తీసుకోవటం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే కనుక ఇది ఒక ఉమెన్ హెల్త్ టానిక్ అని కూడా చెప్పొచ్చు అండి. టానిక్లా కూడా మనం తీసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. మన ఒక బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ అందిస్తుంది, డైజెషన్ ప్రాబ్లం లేకుండా, అలాగే మన ఒక ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని కూడా బలంగా ఉంచుతుంది, మన ఒక ఫెర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మాకు అన్న వాళ్ళు హ్యాపీగా మీరు ఇది తాగొచ్చు, అలాగే ఇలా డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ కూడా చేసేయచ్చు. సో మనకి ఏంటి అంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా కూడా, పీరియడ్స్ రాకపోయినా, ఇలాంటి అమ్మాయిలకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే మనం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవటానికి ఇలాగా మనము శతవారి పౌడర్ని కన్జ్యూమ్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఇది ఉమెన్ హెల్త్ టానిక్ అని కూడా చెప్తాము, అంటే ఇది మనము చక్కగా ఇలా పాలు వేడి చేసేసుకుని ఈ యొక్క పాలల్లో కూడా మనం కలుపుకుని తాగొచ్చండి. జనరల్గా మనం ఏంటి అంటే
ఉమెన్స్ హార్లిక్స్ అని ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో పాలల్లో వేసుకుని తాగుతాం. కానీ మీకు ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అనిపించిన, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేదు అంటే కనుక ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నా, ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా మీకు హ్యాపీగా వాడచ్చు. ఇలాగ ఇంటివే కాకుండా మనకి ఫిజికల్గా మెంటల్ హెల్త్ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క శతవారి పౌడర్ అనేది డైలీ మనం తీసుకోవచ్చు అండి. దానికోసం అని చెప్పి ఒక గ్లాస్లోకి నేను ఒక హాఫ్ కప్ వరకు, హాఫ్ స్పూన్ వరకు నేను ఈ యొక్క శతవారి పౌడర్ తీసుకున్నా, అలాగే ఇందులోకి కొంచెం హనీ తీసుకుంటున్నాను సో కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి. అండ్ అలాగే ఇందులోకి మనము పాలు డైలీ మనం తాగితే గనక అందులో మీరు ఈ పౌడర్ వేసుకుని తాగటం వల్ల మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మంచి హెల్త్ ఉంటుందండి మనకి. అండ్ ఇందులో కూడా ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి, కాపర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, పొటాషియం ఇలాంటివన్నీ ఉండటం వల్ల. సో దీని క్వీన్ ఆఫ్ హర్బ్స్ కూడా అంటారు. సో కాబట్టి న్యాచురల్గా హెర్బల్ సొల్యూషన్ మన ఒక అమ్మాయిలకి కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక నేచర్ ష్యూర్ వాళ్ళ శతవారి పౌడర్ అనేది మీరు ట్రై చేయాలి. ఇది వాడిన తర్వాత మీకు ఎటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా, అలాగే మనకు హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి, అలాగే ఎటువంటి స్ట్రెస్ లేకుండా మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. మెయిన్గా అమ్మాయిలకి ఇలాంటి సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అయిపోయి మనం చాలా హెల్దీగా ఉంటాము. సో కాబట్టి ఎవ్రీడే లైక్ మీరు లంచ్ భోజనం చేసేసిన తర్వాత తాగొచ్చు, లేదు అంటే డిన్నర్ తర్వాత అన్నా మీరు తాగొచ్చు. సో ఇలా మీరు ఖచ్చితంగా తాగుతూ ఉంటే కనుక మన ఒక ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఫర్టిలిటీ చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండటం వల్ల మనకి ఇలా క్రామ్స్ కావచ్చు, బ్లోటింగ్ కావచ్చు, అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతున్న పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్న ఈ యొక్క సమస్యలన్నిటినీ మనము సాల్వ్ చేసేసుకోవచ్చు ఇది తాగటం వల్ల. సో మీలో ఎవరైనా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ అవుతుంటే కనుక నేనైతే కనుక ఖచ్చితంగా ఇలా సజెస్ట్ చేస్తానండి. నాకు లాస్ట్ మంత్ కూడా చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయినప్పుడు కూడా నేను ఇదే తాగటం స్టార్ట్ చేశాను. సో ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చాలా నీరసం అయిపోతూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా ఇలా మీరు పాలల్లో చక్కగా ఇలాగా శతవారి పౌడర్ అనేది మీరు వేసుకుని తాగటం వల్ల మనకి చక్కగా ఈ ప్రాబ్లమ్స్, అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. మనము మీల్ తర్వాత మనము డేకి 2 times అనేవి తీసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది నమ్మండి. ఇలాంటి కొన్ని ఫుడ్స్ అనేవి ఉంటాయి, జింజరే కావచ్చు, ఇంకా టర్మరిక్ కానీ, ఇంకా మనకి పైనాపిల్, ఇలాంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్ అనేవి మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఒక కరెక్ట్గా రెగ్యులర్ పీరియడ్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఇలాంటివి డ్రింక్స్ అనేవి మనం తీసుకోవటంతో పాటు ఇంకా మనకి యోగా కావచ్చు, ఇంకా మనకి ఎక్సర్సైజ్ కావచ్చు. సో మన పని మనం చేసుకుంటూ మన ఒక హెల్దీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లం అనేది మనకి ఉండదు. సో మన పని మనం చేసుకుంటూ ఇంకా మనకి యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, సో ఇలాంటివి వర్క్ ఆర్ వాకింగ్ కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు ట్రై చేస్తే కనుక ఈ యొక్క టిప్ అనేది, సో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. దానివల్ల వేరే ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా, సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీ విద్య.